ఫోటోషూట్ డ్రోన్ షాట్ కోసమే చంద్రబాబు కందుకూరులో 8 మంది ప్రాణం తీసారన్నారు సీఎం జగన్. జనం రాకపోయినా బాగా వచ్చారని చూపేందుకు ఇరుకు సందుల్లో సభ పెట్టి 8 మందిని చంపేశారన్నారు. గోదావరి పుష్కరాల్లోనూ ఇలానే 29 మందిని బలి తీసుకున్నారన్నారు. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ భార్య కాకపోతే ఆ భార్య అన్నట్టు చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే షూటింగ్లు డైలాగులు కాదని, పేదల కుటుంబాల్లో మార్పు తేవాలని అన్నారు ముఖ్యమంత్రి జగన్. ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసం జనం బాగా రాకపోయినా కూడా జనం బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న సందులోకి గొందులోకి ఇరుకు రోడ్డులో జనాన్ని అక్కడికి నెట్టారు. నెట్టి తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి 8 మందిని చంపేశాడు అని అంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక ఆయనేమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఒక ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన ఇది ఈయన స్టైల్. ఇలాంటి దత్త తండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు మరో దత్తపుత్రుడు. వీరి స్టైల్ ఒకటే, వీరిద్దరి స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏమిటో తెలుసా? ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. ఇది వీరి స్టైల్. రాజకీయం అంటే షూటింగులు కాదు, రాజకీయం అంటే డైలాగులు కాదు, రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదు, రాజకీయం అంటే డ్రామాలు అంతకన్నా కూడా కాదు. రాజకీయం అని అంటే మన గవర్నమెంట్ బడిని రూపురేఖను మార్చడం రాజకీయం. రాజకీయం అని అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ని రూపురేఖను మార్చడం రాజకీయం అని అంటే. ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.